రానున్న సాధారణ ఎన్నికల్లో మెదక్ జిల్లాను హస్తగతం చేసుకునేందుకు తాను డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టానని కంటారెడ్డి తిరుపతి రెడ్డి వెల్లడించారు. మెదక్ జిల్లా పాపనపేట మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు అమృతరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టానని, అందుకోసం నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, మరో 3 సంవత్సరాలు వేచి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలకృష్ణ, జిల్లా నాయకులు జగపతి, సుప్రభాతారావు, మెదక్ జిల్లా పీసీసీ అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంతప్ప, ఎంపీటీసీలు శ్రీనివాస్, రమేష్ గౌడ్, నాయకులు ప్రేమ్ కుమార్, కలీం మరియు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోయిందో వాడు ఆరోగ్యం నుంచి బ్రోకర్ చేసి ఇక్కడ పార్టీని భస్మం చేసి